రాష్ట్ర పరువు మంట కలిపినటువంటి వైసీపీ హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ డట్టి న్యూడ్ వీడియో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళ పరువుని మహిళల గౌరవాన్ని కించపరిచేటట్టుగా అతని న్యూడ్ వీడియో బయటకు వచ్చిన విషయం ప్రపంచం మొత్తం చూసింది సోషల్ మీడియాలో ఆల్ టైమ్ రికార్డ్స్ని దాటిపోయి వరల్డ్ రికార్డ్స్ను కూడా బ్రేక్ చేసినటువంటి వీడియో మరో గోరంట్ల మాధవ్ వీడియో దీని మీద నిజానిజాలు నిగ్గు తేల్చాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీసులు రోజుకొక డ్రామా ఆడుతూ ఉన్నారు ఏదైతే ఆగస్టు నాలుగో తారీఖో ఈ వీడియో ప్రజల్లో బయటకు వచ్చినాక దాని మీద హోమ్ మినిస్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ వీడియో నాది కాదని గోరంట్ల మాధవ్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ఆ పోలీస్ కంప్లైంట్ ఆ పోలీస్ కంప్లైంట్ మీద మేము ఫోరెన్సిక్ ల్యాబ్కి ఈ వీడియోని మార్ఫింగ్గా ఎడిటింగ్గా ఏంటి అని దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తున్నాం నిజానిజాలు బయటపడినాక మాధవ మీద చర్య తీసుకుంటామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు హోమ్ మినిస్టరు ఆవు మాట్లాడింది చిన్నదానికి పెద్దదానికి మీడియా ముందుకు వచ్చి హడావుడి చేసే వాసిరెడ్డి పద్మ మహిళా కమిషను నేను లెటర్ రాసాను డీజీపీకి అని చెప్పి ఆమె మాట్లాడింది ఇంతమంది మాట్లాడి ప్రజలందరూ ఫోరెన్సిక్ ల్యాబ్కి ఈ ప్రభుత్వం పంపించింది అది వాస్తవా కాదా దీంట్లో ఉన్నది ఒరిజినల్గా మాధవా కాదా నిజానిజాలు తేల్తాయని అందరూ కూడా ఎదురు చూస్తే రోజులో వచ్చే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు దాని మీద అనంతపురం ఎస్పీ ఫకీరప్ప అతను ప్రెస్ మీట్ పెట్టి ఏదోదో చెప్తాడు సంబంధం లేనటువంటి అంశాలు ఢిల్లీలో ఎంపీ గోరెంట్ల మాధవ్ ప్రెస్ మీట్ పెట్టి మీడియాని ఒక కులాన్ని బండపూతులు తిడుతూ కొన్ని మీడియా అధిపతులను తిడుతూ నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పి ఢిల్లీలో గోరెంట్ల మాధవ్ చెప్పాడు దాన్ని కన్ఫర్మ్ చేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి హోమ్ మినిస్టర్ వాసిరెడ్డి పద్మ వీళ్ళు మాట్లాడారు పకీరప్ప ప్రెస్ మీట్ పెట్టి గోరెంట్లో మాధవ్ కంప్లైంట్ ఇవ్వలేదు గోరెంట్లో మాధవ్ అభిమానంట ఎవరు వెంకటేశ్వరరావు అతను కంప్లైంట్ ఇచ్చాడు దాని మీద మేము వీడియో చూసాము ఒక మహిళ ఒక మగవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మగవాళ్ళతో వీడియో కాల్లో చేస్తున్నప్పుడు దాన్ని థర్డ్ పర్సన్ రికార్డ్ చేశాడు అని చెప్పి ఫకీరప్ప చెప్పాడు అంటే ఏంటి ఇదంతా పిల్ల చేష్టల లాగా ఉంది ఒక ఎంపీని కాపాడటం కోసం ఒక డట్టి ఎంపీని సేవ్ చేయటం కోసం వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి రాష్ట్ర మహిళల మనోభావాలతో ఈరోజు ప్రభుత్వం ఆట్లాడుతూ ఉంది భయపడిపోతున్నారు మహిళలు రాష్ట్రంలో ఏంటిది అచ్చోసిన ఆంబోతుల్లాగా ప్రజాప్రతినిధులే ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు వాడు గంట అంటాడు ఒకటి అరగంట అంటాడు వాడు గుట్లొప్పి తిరుగుతాడు ఒక మంత్రి అమో వాలంటీర్లని జోగి రమేష్ లాంటి మంత్రి పెడల్లో వాలంటీర్లు మహిళా వాలంటీర్లని సెక్సువల్ హెరాస్ చేస్తాడు ఎన్ని వాస్తవాలు బయటకు వచ్చి రాష్ట్రంలో మహిళలకి అసలు భద్రత ఉందా ఎక్కడ పడితే అక్కడ ప్రజాప్రతినిధులే ఇలా చేస్తూ ఉంటే ఏమాత్రమైనా మహిళలకి రక్షణ ఉందా అని భయపడతా ఉంటే ఒక బాధ్యత కలిగినటువంటి అధికారులు అయ్యుండి ఎస్పీఎ గోరెంట్ల మాధవ్ కంప్లైంట్ ఇవ్వలేదు గోరెంట్ల మాధవ్ అభిమాని ఎవరు వెంకటేశ్వరరావు కంప్లైంట్ ఇచ్చాడు దాని మీద మేము విచారణ చేసా ఉన్నాడు ఈ విచారణ ఏంటో బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటుందని అందరం కూడా టీవీలు అతుక్కుపోయి చూస్తే కొండని తవ్వి ఎలుకని కాదు కదా ఎలుక ఈకను కూడా పట్టుకోవాల పకీరప్ప ఏం చెప్పాడు ఇంకా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ చెప్తున్నాడని చెప్పి మీడియాలో బ్రేకింగ్ న్యూస్లు వచ్చినాయి అందరూ టీవీలు అతుక్కుపోయారు ఇది నిజమా కాదా నిజమైతే అనేక మాటలు చెప్పినటువంటి ప్రభుత్వం మాధవ్ని డిస్మిస్ చేస్తుంది రాష్ట్రంలో మహిళల గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడతారు మహిళల పక్షాన నిలుస్తారు అని చెప్పి అందరూ ఎదురు చూస్తే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు ఊసేలేదు ఫకీరప్ప చెప్పిన దాంట్లో ఈయన చూశాడంట నువ్వేమి ఎక్స్పర్టు పకీరప్ప నువ్వే నువ్వు ఒక డిస్ట్రిక్ట్ ఎస్పీవి నీకు క్రిమినల్లోనో క్రైమ్స్లోనో వాటిని సాల్వ్ చేసే అవకాశం నీకుంది కానీ టెక్నికల్గా నీకు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్ట్ ఏమున్నాయి నీకు అదే అయిపోయింది తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా జేఏసీ ఏర్పడ్డారు అందరూ పార్టీలో జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ వామపక్షాలు కానీ అందరూ కూడా వాళ్ళు ఏర్పడి వాళ్ళందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు జాతీయ మహిళా కమిషనర్ లోక్సభ స్పీకర్కి లేఖ రాసి ఈ వీడియో ఏంటి దీంట్లో నిజా నిజాలు నిగ్గు తేల్చండి అని చెప్పి ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాస్తే ఆమె లెటర్ రాసింది పంజాబ్కు చెందినటువంటి ఎంపీ జస్పాల్ సింగ్ ఆయన ప్రధానమంత్రికి ఏంటండి ఆంధ్రప్రదేశ్లో ఎంపీ గుడ్లిప్పిరుగుతున్నాడు వీడు వీడు ఏంటండి వీడు కథ తేల్చండి అని చెప్పి ఆయన లెటర్ రాశాడు ఇది దేశ పార్లమెంటు ప్రతిష్టకి భంగం కలిగించే అంశం కాబట్టి వెంటనే అసలు నిజమా కాదా ఈ వీడియో తేల్చండి నిజమైతే చర్యలు తీసుకోండి అని చెప్పి పంజాబ్ ఎంపీ లెటర్ రాశాడు తెలుగుదేశం ఎంపీలు కంప్లైంట్ ఇచ్చారు మేము అందరూ పార్లమెంట్ సభ్యులకి వీడియోలు మెయిల్స్ అన్ని పంపించాం ఇన్ని జరుగుతూ ఉంటే ఇవాళ విజయవాడలో సిబిసిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఇతను ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అతనికి సర్టిఫికేట్ ఇస్తాడు గోరెంట్ల మాధవ్కి నేను అడుగుతా సిబిఐ సిబిసిఐడి చీఫ్ సునీల్ కుమార్ని అసలు నీకేం సంబంధం సునీల్ కుమార్ నీకెవరు ఇచ్చారు నీకు ప్రభుత్వం ఏమైనా సిపిసిఐడి ఎంక్వైరీ చేయమని నిన్ను నియమించిందా నియమిస్తే లెటర్ బయటపెట్టు పెట్టు లెటరు చూపించది సిపిసిఐడి ఎంక్వైరీ ఈ ఇష్యూ మీద నిన్ను నియమించారని చెప్పి చూపించు తెలుగుదేశం పార్టీ నువ్వవో మీ హోంమంత్రి అవో ఫోరెన్సిక్ ల్యాబ్కి ఈ వీడియోని పంపిస్తున్నాం దాన్ని రిపోర్ట్ వచ్చినాక రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు హోం మంత్రి మీ వనిత చెప్పింది మీ మహిళా చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ లెటర్ రాసిన డీజీపీ అంది ఇన్ని రకాలుగా ప్రజలకి మీరు వీడియో టెలి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడి ఫకీరప్ప ఇది ఒరిజినల్ వీడియో కాదు ఒరిజినల్ వీడియో నుంచి ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఇంకోళ్ళు రికార్డ్ చేశారన్నారు ఒరిజినల్ వీడియో సంపాదించాల్సిన బాధ్యత ఎవరుదండి పోలీస్ది కాదా ఫకీరప్పని స్ట్రైట్గా అడుగుతా ఉన్నాం ఒరిజినల్ వీడియో సంపాదించాల్సిన బాధ్యత నీదా మాద ఒక సోషల్ మీడియాలో ఒక పోస్టు ఫార్వర్డ్ చేసినందుకు పోస్ట్ పెట్టినందుకు అర్ధరాత్రి పూట గోడలు దూకి ఒక తీవ్రవాదిని పట్టుకున్నట్టు రాష్ట్రంలో అనేక మందిని పట్టుకున్నారే వాళ్ళ ఫోన్లు సీజ్ చేశారే మరి మీకు అధికార పార్టీ ఎంపీ గుడ్లిప్పు తిప్పుకొని ఒక మహిళని సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తూ ఉంటే దేశం మొత్తం నివేపోయి జాతీయ మీడియాలో సన్సేషన్లుగా దీని మీద కథనాలు కథనాలు వస్తే ఇక్కడున్న పోలీస్ అధికారులు ప్రభుత్వం తాడేపల్లి నుంచి ఆదేశాలని పాటించి వీళ్ళు అతన్ని కాపాడతానికి చూస్తున్నారు